ట్రెండ్ ఇది మన నృత్యకి సంబంధించింది. ఇది అలవి అది కలమంద మందారాకు మిక్సింగ్ బట్టి రాస్తాను. జుట్టు వేయకుండా మళ్ళీ జుట్టు సాఫ్ట్గా ఉండేటట్టు మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ఇది బాగుంటుంది. ఒకసారి మేము కూడా ట్రై చేసాం, ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుందని అనుకుంటాను. జుట్టు కూడా పెరుగుతుంది, ఊగదు, వెంట్రుకలు కూడా ఊయవు, జడ కూడా సాఫ్ట్గా ఉంటుంది. మరి అంతేం లేదు, జుట్టుకి ఎంత ఉన్నాయో ఒక్కరు పెట్టుకోవచ్చు, ఇద్దరు పెట్టుకోవచ్చు, ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. జుట్టు వేయకుండా జుట్టు కూడా పెరుగుతుంది. మేమైతే తెచ్చి మందారాకు అద్దెచ్చి రాసి పెట్టును మిక్సింగ్ బట్టి. మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. మా పాపకు రాస్తున్నాం, మా ఇంటి పక్క అక్క వాళ్ళ బిడ్డకు రాస్తుంది. ఇద్దరం చెరొక్క దిక్కు కూర్చొని రాస్తాను. జడ కూడా సాఫ్ట్గా ఉంటుంది, పెరుగుతుంది, ఏ ఇబ్బంది ఉండదు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే అయితే మీరు కూడా ట్రై చేయండి. మా అంటే కొద్దిసేపు కష్టం ఉంటుంది. అలవిరా కోసి తెచ్చి మన సగం ఇట్లా అడ్డం కోసి చీరి దాన్ని ఉన్నది తెల్లది తీసి అల్లేయాలి. అట్లా వేయకూడదు, మొత్తం కోసేయాలి. అల్లించి తెల్లది తీసి అల్లేయాలి. ఆకులు తెచ్చి కడిగి అల్లేసి మిక్సీ పట్టాలి. అట్లయితే బాగుంటుంది. మొత్తానికి అట్లనే వేస్తే బాగుండదు, జుట్టు ఊసిపోతుంది. నేను చెప్పినట్టు చేయండి, బాగుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అట్లా చిక్కగా రాయాలి, బాగా పలసగా కాకుండా పాయలు పాయలు తీసుకుంటే రాయాలి. అట్లయితే ఒత్తుగా ఉంటుంది, జడ బాగా సాఫ్ట్గా ఉంటుంది. అట్లా పాయలు పాయలు తీసుకుంటే రాస్తాను. ఫ్రెండ్ నేను ఇంకో అక్క ఇద్దరం కూర్చొని రాస్తాను. సార్ మీరు కూడా ట్రై చేయండి. నేను నా చిన్న పాపకు కూడా పెట్టిన, పెద్దమ్మకు పెడతాను, బాగుంటుంది. సార్ మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుందే లైక్ కొట్టండి. మళ్ళీ ఇంకొకటి వీటికి సంబంధించింది వేరే మళ్ళీ చూపిస్తాను.